హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. సీఎం సీటులో గుడివాడ అమర్నాథ్, ఏంటి షాక్ అయ్యారా? వాస్తవేనండి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఒక కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీకి ఒక గౌరవం విలువ అన్నీ ఉంటాయి కదా. మరి మంత్రి గారు వెళ్ళిపోయి సడన్గా ఆ కుర్చీలో కూర్చున్నారు, ఇది ప్రతి ఒక్కరు అవాక్ అవుతారు. సాధారణంగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు లేదా ఏదైనా రివ్యూ మీటింగ్ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక చైర్లో కూర్చుంటారు కదా. ఇప్పుడు మామూలుగా ఒక టేబుల్ ఉంటుంది, దాంట్లో నిలువుగా ఉన్న దగ్గర ఒక చైరే ఉంటుంది, ఆ చైర్లో సీఎం గారు కూర్చుంటారు, ఇంకా ఇటు ఆ మినిస్టర్లు వాళ్ళు కూర్చుంటారు లేదా అధికారులను పెట్టుకొని ఉంటారు. అది సాధారణంగా జరిగేది. మరి అటువంటిది గుడివాడ అమర్నాథ్ గారు ఏ విధంగా కూర్చుంటారు, ఆయన మరి తెలియ కూర్చున్నారా ఏంటి? పోనీ అంత అమాయకులా? పోనీ అటువంటి అమాయకుల్ని మంత్రులు చేశారా వైసీపీ వాళ్ళు? ఒక కుర్చీ ఉందంటే ఆ కుర్చీకి విలువ ఉంటుంది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఒక మినిస్టర్ కదా, ఆయనకు కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీలో ఒక సర్పంచో ఒక ఎంపీటీసీనో వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఆయన లేని సమయంలో, ఆ తర్వాత ఆయనకు తెలిసింది అనుకోండి, ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఏమనుకుంటున్నారు, నేను మినిస్టర్ని అయితే ఎంపీటీసీ అయింది, జడ్పీటీసీ అయింది, సర్పంచ్ లేనిది, ఆడేవుడు కూర్చోడానికి అంటారు. అంతేందుకు ఎమ్మెల్యే కూర్చున్నా కానీ వాళ్ళ కోపం వస్తుంది, సర్వసహజం. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే కుర్చీలో గుడివాడ అమర్నాథ్ గారు ఒక ఐటీ శాఖ మంత్రి, ఆయన ఎలా కూర్చుంటారు? పైగా రాబోయే ఎన్నికల్లో ఆయనకేమన్నా సీటు కేటాయించారా? ఇప్పటి వరకు కేటాయించలా. సో అందు గురించి ఈయన ఏమైనా అక్కడ కూర్చున్నారా? లేదు. సరే, ఒకసారి సీఎం సీట్లో కూర్చుంటే చాలా సంతోషంగా అసలు ఎట్లా ఉంటుందో చూద్దామనే ఉద్దేశం మీద కూర్చున్నారా? ఏమై ఉంటుంది? ఇక్కడ సాధారణంగా ఎవరైనా సరే ఒక కుర్చీ ఉంది అంటే ఆ కుర్చీకి ఒక హోదా గౌరవం అనేవి ఉంటాయి, ఆ కుర్చీలో వారే కూర్చోవాలి, ఆయన లేకపోతే అది ఖాళీగానే ఉండాలి. అంతేకాని ఖాళీగా ఉంది కదా అని వీళ్ళు వెళ్ళి కూర్చుంటే అది ఎంతవరకు సమంజసం? సో దీనిని బట్టి వీళ్ళ పరిజ్ఞానం ఏ మేరకు ఉంది? అమాయకత్వమా, కావాలనే చేశారా, ఇంక ఏంటి? దీన్ని అసలు ఎలా విశ్లేషించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉందన్నమాట పరిస్థితి. సో ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు మీరు కనుక గమనించినట్లయితే అది ఏంటంటే తెలుసు కదా, మనకు వచ్చిన శాఖలు ఐటీ పరిశ్రమలు ఏమేమి ఉన్నాయంటే ఏంటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, బొబ్బట్లని, మామిడి తాండ్రని, అదని ఇదని ఎప్పుడు ట్రోల్ అయ్యారు. దాని తర్వాత అసలు మీరు ఐటీ శాఖను ఏ మేరకు అభివృద్ధి చేశారంటే అది ఏదో కోడిగుడ్డు థియరీ అని చెప్పేసి అది ట్రోల్ అయింది. ఇప్పుడు ఈ యొక్క సీఎం గారి కుర్చీలో కూర్చున్నారు అంటే దీన్ని బట్టి ఏంటి, పోనీ అక్కడ ఉన్న అధికారులైనా సరే సార్ ఇలా కాదు అలా అని చెప్పలేకపోయారా, అంత సాహసం చేయలేకపోయారంటారా? ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత ఏమైందో తెలుసా, ఈ విషయం సీఎం ఆఫీస్కి వెళ్ళింది. సీఎం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేశారట గుడివాడ అమర్నాథ్ గారికి. కాల్ చేసి ఏం జరిగింది ఏంటో తెలియదు. ఆ తర్వాత కదంతా మ్యూట్ పెట్టుకోవటమేనే మరి బహుశా నాకు తెలిసి, ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో ఈయనే విన్నారో. మొత్తం మీద ఫోన్ చేశారు అంటేనే అర్థం చేసుకోండి. సరే, మీటింగ్ పెట్టారన్న సంగతి తెలిసింది సీఎం ఆఫీస్కి, ఆహా పెట్టుకున్నారా, అయిపోయిందంటే అయిపోయింది. కానీ ఫోన్ చేశారంటే ఏంటి? ఖచ్చితంగా దీనిపైన క్లారిటీ తీసుకోవడానికి అసలు ఏంటి, ఎందుకు జరిగింది అనేది. ఇప్పుడు లేదంటే ఆ వీడియోలు, ఆ ఫోటోలు, ఆ స్క్రీన్ షాట్లు అవన్నీ ఏమైనా సరే మ్యానిపులేట్ చేసి మార్ఫింగ్ చేసి తీసుకొచ్చినాయా? అవేం కాదు కదా, ఒకవేళ అది మార్ఫింగే అనుకుంటే ఆ బ్రహ్మాండంగా అనుకుంటారు, పోనీ దీన్ని కూడా మార్ఫింగ్ అంటారేమో మరి. సో మొత్తం మీద ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారికి ఇది కొత్త చిక్కు తీసుకొచ్చి పెట్టినట్లుగానే భావించవలసి ఉంది. ఏంటి అంటే మొన్నటిదాకా కూడా ఆయన టికెట్ కేటాయించాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు, ఇది దెబ్బతో డిసైడ్ అయిపోయి ఉంటారు ఆయన ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో అనేది. సో ఇప్పుడు ఆ పరిస్థితి అలాగుంది, ఎందుకంటే ఒక విధంగా గుడివాడ అమర్నాథ్ గారు వైసీపీకి పాజిటివా నెగిటివా అనేది కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన శాఖ ఐటీ పరిశ్రమ శాఖ, ఈ ఐటీ శాఖకు సంబంధించి ఆయన ఏ మేరకు రాష్ట్రానికి సంబంధించి కానీ ఆ పరిశ్రమలు పెట్టుబడిదారులను ఏ విధంగా తీసుకొచ్చారు అంటే ఎవరినైనా చెప్తారు. ఏ రోజైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వేల కోట్లో, పోనీ ఇన్ని వందల కోట్లో, లేదు ఇన్ని పరిశ్రమలో తీసుకొచ్చానని చెప్పేసి చెప్తారా? చెప్పరు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం బ్రహ్మాండంగా ప్రెస్ మీట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారే ఈయనతో సెల్ఫీ తీసుకున్నారు అని చెప్పేసి చెప్తారు. సో ఎవరు ఎవరితో సెల్ఫీ తీసుకున్నారు, ఎవరి రేంజ్ ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. ఏదో ఒక ఎన్నికల్లో ఆయన ఓడిపోయినంత మాత్రాన, ఈయన గెలిచి మంత్రి అయినంత మాత్రాన ఆ యొక్క వాల్యూ అనేది మాత్రం పడిపోదు. ఎక్కడున్నా సరే ఆ వాల్యూ అలాగే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది.
ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి ఏ మూలకి వెళ్ళినా కానీ ఎవరిని పిలవకుండాగానే ఆయన వస్తున్నాడంటే వస్తారు ప్రజలు. ఇదే గుడివాడ అమర్నాథ్ గారు మరి తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గంలో తిరగమనండి, మరి ఏ విధంగా ఏంటి అనేది కూడా అక్కడ పరిస్థితి అర్థమవుతూ ఉంటుంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సరే, ఏది ఏమైనా సరే ఆయన మంత్రి గారు, ఆ మంత్రి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థానానికి గౌరవం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ పార్టీనే చులకనైపోతుంది, ఆయన సీటుకే విలువ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పటికైనా కానీ ఎవరైనా అదైనా సాదా సీదాగా ఏమి చిన్నపిల్లలు కాదు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్ లేని టైంలో వెళ్ళి గబక్కన టీచర్ కుర్చీలో కూర్చున్నారనుకోండి ఎలా ఉంటుంది, ఆ సమయానికి టీచర్ చూశారనుకోండి వాయింపుడే కదా. ఎందుకంటే దానికి ఒక సమయం, ఒక హోదా, ఒక విలువ అనేది ఉంటుంది. సో అంత మాత్రాన పిల్లవాడు వెళ్ళిపోయి అక్కడ కుర్చీలు కూర్చుంటే టీచర్ అయిపోరు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఇంకా దారుణమైన పరిస్థితి. అసలు ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి అటువంటి ఆయన సీట్లో ఈయన అసలు ఎంత ఇదిగా కూర్చున్నారు అనేది కూడా చాలామంది ఒక విధంగా షాక్ గురైపోయారు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఏదైనా సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కాబట్టి అది పార్టీ పరంగా చూడటం కాదు, ఖచ్చితంగా అది ప్రజలందరికీ సంబంధించిన అంశం. గతంలో కూడా ఒక టిక్ టాక్ స్టారు ఆ సీఎం కుర్చీలో కూర్చున్నారని చెప్పేసి అనేక రకాల కథలు, వీడియోలు, ఫుటేజ్లు, ఫోటోలు మొత్తం రిలీజ్ అయినాయి. సో ఆ విధంగా ఇప్పుడైతే మాత్రం జరుగుతూ ఉంది. దానిపైన అప్పట్లో సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకున్నారట. ఏదైతే టిక్ టాక్ స్టార్ ఆయన పేరు దుర్గారావు ఎవరు అనుకుంటా ఆయన కూర్చున్నట్టు ఉన్నాడు. ఇక దాని తర్వాత ఇప్పుడేమో మంత్రి గారు కూర్చున్నారు. మరి దీనిపైన ఇక తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ఏంటో అనేది ఇక ప్రజలకి అర్థమవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సీఎం సీటులో గుడివాడ అమర్నాథ్ గారు అన్నదానిపైన మీ వీలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.